ఒకటే కాదు వాళ్ళ మెదడు కూడా మార్చాలి వాళ్ళు ఎంత అహంభావం ఎంత నేర ప్రవృత్తి అమెరికాలో నేర ప్రవృత్తి ఎందుకు పెరిగిపోయింది అక్కడ విచ్చలవిడిగా మందు విచ్చలవిడిగా ఆల్కహాల్ విచ్చలవిడిగా డ్రగ్స్ రకరకాల డ్రగ్స్ ఒక డ్రగ్స్ కాదు డ్రగ్స్ తర్వాత విచ్చలవిడిగా జూదం మనకు తెలుసు కదా అక్కడ ఎంతెంత కోట్ల కోట్ల రూపాయలు పెట్టి ఆడుతుంటారు అక్కడ విచ్చలవిడిగా ఉంటుంది విచ్చలవిడితనం ఎక్కువైపోయింది అన్నిటికంటే ముందు రేపులన్నీ జరుగుతున్నాయి మర్డర్లు అన్ని జరుగుతున్నాయి తుపాకీ ఉన్నా కూడా వాటి నియంత్రణ ఉంటుంది వాళ్ళ మనసు శుద్ధి కావాలి శుద్ధి చేయాలి అమెరికా నేరస్తుల దేశం ఎక్కడెక్కడ తప్పులు చేసిన వాళ్ళందరినీ యూరోప్ నుంచి తప్పు చేసిన రిఫ్రాఫ్ని అక్కడ తీసుకెళ్లిపోయినారు ట్రిగర్ హ్యాపీ అంటే తుపాకీ మీట మీద ఏలు పెడితేనే సంతోషం నోట్లో ఏలు పెట్టుకున్న కుర్రాడు ఎంత సంతోషంగా ఉంటాడో చిన్న కుర్రాడు తంపు పెట్టుకుంటే లోపల బొటనే బొటనేలు ఆస్ చేస్తుంటాడు కదా మనం తమ్ చూయింగ్ అంటాం అది కూడా వాళ్ళకంతే వాళ్ళు డ్రగ్స్ తినడం అలవాటు అయింది రకరకాల నేరాలు నేరాలు చేయడానికి నేరాలను ప్రోత్సహించే సంస్కృతి అక్కడ ఉంది నేరాలను ప్రోత్సహించే భౌతిక పరిస్థితులు అక్కడ ఉన్నాయి మానసిక పరిస్థితులు అక్కడ ఉన్నాయి సో భౌతిక పరిస్థితులను మానసిక పరిస్థితులను సరిదిద్దకుండా ప్రక్షాళన చేయకుండా తుపాకులు అప్పుడు కత్తులతో చంపుతారు తుపాకులు మీరు ఆంక్షలు పెడతారు కత్తులతో పడుచుకుంటారు ముందు కత్తులు కాకపోతే కర్రలతో పడుచుకుంటారు లేదా విషమిచ్చి చంపుతారు ముందు నేర ప్రవృత్తి ప్రవృత్తి మానసిక ప్రవృత్తిని బాగు చేయాలి వాళ్ళ మెదడులు శుద్ధి చేయాలి వాళ్ళ అలవాట్లు బాగు చేయాలి అలవాట్లు బాగు చేయాలి సో అవి దానికి మౌల కారణమైన భౌతిక పరిస్థితులు లేకుండా చూడాలి ఆ తర్వాతనే మానసిక పరిస్థితులు తుపాకులు కూడా ఆ భౌతిక పరిస్థితులు భాగమే అందుకని ఏంటంటే అమెరికాలో మెయిమింగ్ జరుగుతుంది మనం చూస్తున్నాం కదా నీగురు ఎందుకు చేస్తున్నారు మనస్తత్వము వాళ్ళ మీద పరిశోధనలు చేసినారు నీగ్రోలే ఎందుకు చంపుతారు నీగ్రోలే డబ్బులు ఎందుకు అడుగుతారు నీగ్రోలే ఎందుకు అడుగుతారు నీ తెల్లోళ్ళు కూడా చేస్తారు కదా తెల్లోడేమో అధికారంతో చేస్తాడు నల్లోడేమో నేరంగా చాటుమాటుగా చేస్తాడు నీగ్రోలు అక్కడ గెట్టో సంస్కృతి ఉంది గెట్టోలు అంటే నీగ్రోలకే దళిత వాడలు ప్రత్యేకంగా ఉన్నట్టు మాల వాడలు ప్రత్యేకం మాదిక వాడలు ప్రత్యేకంగా ఉన్నట్టు మన దగ్గర అక్కడ కూడా నీగ్రోలకి సపరేట్ టౌన్షిప్స్ ఉన్నాయి సపరేట్ ఎందుకు సపరేట్ కలిసి ఎందుకు ఉంటారు అది ఎందుకు ఉండాలి ఉండాలి కదా వాళ్ళకి సపరేట్గా పోయేసరికి అక్కడ వాళ్ళు చర్చలు పెట్టుకుంటారు మనం ఇంత దరిద్రం ఎందుకున్నాము మనం ఎక్కడో జాంబియా నుంచి వచ్చినాము కాంగో నుంచి వచ్చినాము బలవంతంగా ఈ తెల్ల దొంగలే మనల్ని తీసుకొచ్చి చేతులు కట్టి మన తాతల ముత్తాతల చేతులు కట్టి కొట్టి సంతలో పశువులాగా అమ్మి ఈ దేశాన్ని తీసుకొచ్చి మనల్ని ఇట్లా హిత్రింసలు పెడుతున్నారు కాబట్టి ఈ నేరస్తులు వీళ్ళని కొట్టాలి మనకి తిండి లేకుండా చేస్తున్నారు తన్నాలి ఆ కసి పెరిగిపోతుంది ఆ కసి మీరు దాన్ని వాళ్ళ సోదరులుగా చేసుకోవాలి కదా మనల్నే కాదురా వాళ్ళు రెడ్ ఇండియన్స్ కూడా చంపారేసినారు రెడియన్స్ పాపం అడవులు ఎక్కడెక్కడ బిక్కుబిక్కుమంటున్నారు వాళ్ళని కూడా చంపేసినారు మనుషులు కాదు ఆస్ట్రేలియా పోయి మన సోదరులు ఆస్ట్రహ్ డ్రెస్ బూడిద రంగు ఉంటారు వాళ్ళందరూ చంపేసినారట ఇండియా లాంటి దేశానికి వెళ్ళి చేస్తున్నారట ఆఖరి గోధుమ రంగు ఉంటే కూడా బ్రౌన్ డాక్స్ అట గోధుమ రంగు కుక్కలట భారతీయులు భారతీయులు అదేవిధంగా పాకిస్తాన్ వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు వాళ్ళు అట్లా తిడతారు వీళ్ళు మనుషులు కాదు కాబట్టి వాళ్ళలో కూడా వీలమైన కసి ఉంటుంది ముందు మీరు మానవం మిమ్మల్ని మీరు మారు మనుషులుగా మార్చుకోండి మానవులుగా మార్చుకోండి మానవీకరణ చెందండి దా మీరు డెమనైజ్ అయినారు అంటే రాక్షసీకరణ చెందినారు రాక్షసీకరణ నుంచి రీహ్యూమనైజేషన్ అంటే తిరిగి మానవీకరణ జరగాలి మానవులుగా మారాలి సమాజము దానవీకరణ చెందింది అక్కడ సమాజం దా అది భూతల స్వర్గం కాదు భూతాల స్వర్గం అన్నారు అమెరికా ఒకప్పుడు భూతల స్వర్గం అనేవాళ్ళు అది భూతల స్వర్గం కాదు భూతాల స్వర్గము అట్లా మారింది ముందు మీరు వాళ్ళు సంస్కరించుకోవాలి బిడెని అర్థ చేయాలి సమూలంగా మార్పులు కింది నుంచి మార్పులు దివాలి పైనుంచి మెరుగులు కాదు పై నుంచి చేస్తే కుదరదు కింది నుంచి చేస్తే అప్పుడు అక్కడ సంస్కృతి మారుతుంది నేర ప్రవృత్తి పోతుంది మీ పూర్వీకులందరూ నేరస్తులే తెలుసుకోండి వాళ్ళ వాళ్ళకు పుట్టిన పిల్లల పిల్లలు ఎట్టు తెలుసు కదా ఆ నేర ప్రవృత్తి అట్లా మనుషులంటే ద్వేషం ఉంది రంగులంటే రంగు ప్రజలంటే ఇతర రంగుల ప్రజలంటే ద్వేషం ఉంది వర్ణ వివక్ష ఉందా లేదా మీ దగ్గర జాన్ ఫ్లైడ్ జార్జ్ ఫ్లైడ్ ఎట్లా చంపినారో మనం చూసినాం కదా అందుకని వ్యతిరేకత వస్తున్నది అక్కడనే చాలా వ్యతిరేకత వస్తుంది ఇప్పుడు ఎందుకు చేయాలనుకుంటున్నారంటే ఆ దేశాల్లో వామపక్ష భావజాలం పెరుగుతున్నది కారల్ మార్క్స్ ఏం చెప్పినాడు చదువుతున్నారు వాళ్ళు చదివి కారల్ మార్క్స్ ఏం చెప్పినాడు లెనిన్ ఏం చెప్పినాడు మళ్ళీ అక్కడ కమ్యూనిజం వచ్చే ప్రమాదం ఉన్నది అక్కడ అమెరికాలో వాళ్ళు పెరిగిపోతున్నారు వామపక్ష భావజాలం పెరిగిపోతున్నది నీగ్రోస్లో పెరుగుతున్నది ఇతర రంగు జాతుల ప్రజల్లో పెరుగుతున్నది తెల్ల తోళ్ళలో కూడా పెరుగుతున్నది ఈ సమ అన్నిటికీ సమస్యకు పరిష్కారం వరణవక్ష పోవడమే అని వాళ్ళు అనుకుంటున్నారు అనుకున్నందువల్ల దాంతో భయపడుతున్నాడు బిడెన్ అయ్యో ఇక్కడ ఏమైపోద్దు పునాదులు పోతాయి వీళ్ళ అధికార పార్టీల పునాదులన్నీ పోతాయి రిపబ్లికన్స్ డెమోక్రాట్స్ పార్టీల పునాదులు పోతాయి కొత్తది వస్తుంది కొత్త కొత్త భావజాలం వస్తే ఏమవుతుందంటే మళ్ళీ అమెరికాలో కనుక వామపక్ష భావజాలం వస్తే మళ్ళీ యూరో కమ్యూనిజం అని వస్తుంది అటు మన తర్వాత న్యూ లెఫ్ట్ అని వస్తుంది అది వస్తే యూరోప్ అంతా వ్యాపిస్తుంది అందుకని వాళ్ళు సోయిలో పడరాను స్ప్రోలోకి రారా రారాని ఇతర దేశాల వాళ్ళు చెప్తున్నారు అందుకని గన్ సంస్ గన్ కల్చర్కు తుపాకీ సంస్కృతికి చర్మగీతం పాడాలనుకుంటున్నాడు కానీ అది సక్సెస్ అయ్యే అవకాశం కనిపించడం లేదు వాళ్ళు సమూలంగా మారాలి వాళ్ళు